సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో మరికొందరికి వంశపారిపరంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒకసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్కు ప్రధాన కారణాలు ఏమిటి? చర్మ బుల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ మౌనిక గుప్తా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331060 అలాగే 686. నమస్తే అండి గుప్తా. ఈ సోరియాసిస్ అంటే ఏమిటి? అది అసలు వస్తే ఎలా ఉంటుంది ప్రభావం బాడీపై? సో సోరియాసిస్ అనేది మనకు ఒక చర్మ వ్యాధి లాగా తీసుకోవచ్చు అనమాట. సో సోరియాసిస్ అంటే మనకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. అంటే మన రోగ నిరోధక వ్యవస్థ ఎప్పుడైతే సరిగ్గా ఉండదో, అంటే దాని అబ్నార్మల్గా యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతూ ఉంటుందో, అప్పుడు మనకు వచ్చి వన్ ఆఫ్ ద స్కిన్ ఎఫెక్షన్స్ సోరియాసిస్. సో సోరియాసిస్లో కానివ్వండి, లేకపోతే జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అది జనరల్గా మనకి ఏదైనా బాడీ లోపలికి ఎంటర్ అయినా కానివ్వండి, అంటే మన బాడీకి సంబంధించింది కాకుండా ఏదైనా డస్ట్ పార్టికల్ కానివ్వండి, ఏదైనా పార్టికల్ బాడీ లోపల ఎంటర్ అయినప్పుడు దాన్ని బయటకు తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రాసెస్ అలా నార్మల్గా జరిగితే అది మనం హెల్దీ లైఫ్ స్టైల్ లాగా తీసుకోవచ్చు. కానీ అదే ఇఫ్ ఇన్ కేస్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే మన రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో, మన చర్మ కణాలనే వేరే కణాలుగా గుర్తించి దాని మీద తిరుగుబాటు చేయడం వల్ల ఏమవుతుందంటే, మన సెల్ కాదు అనుకున్న మన ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద తిరుగుబాటు చేయడం వల్ల ఒక సెల్ చనిపోయి అక్కడ ఆ ప్లేస్లో కొన్ని వేల కొద్ది డెడ్ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ విధంగా ఫామ్ అయింది, అది మన స్కిన్ సర్ఫేస్ మీద ఎక్కడైనా ఫామ్ అయింది అంటే కనుక దీన్ని మనం సోరియాసిస్ లాగా తీసుకోవచ్చు. సో సోరియాసిస్లో మనకి ఎలా ఉంటుందంటే ఆ డెడ్ స్కిన్ సెల్స్ ఉండడం వల్ల మొత్తం కూడా స్కేలింగ్ ఉండటం, అంటే చేప పొట్టు రాలినట్టుగా ఉండటం కానివ్వండి, లేకపోతే మొత్తం ఇచ్చింగ్, బాడీ అంతా ఇచ్చింగ్ రావటం. సో కొంతమందికి కొన్ని ప్లేసెస్లో, స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే సోరియాటిక్ ఎరప్షన్స్ ఉంటాయి, కొంతమందిలో ఆల్ ఓవర్ బాడీ ఉంటుందన్నమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ కూడా ఉంటుంది. సో బేసిక్ ఐడియా ఆఫ్ సోరియాసిస్ ఏంటి అంటే మన స్కిన్ డిసీజ్. సో ఎప్పుడైతే మన రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా లేదు, లేకపోతే ఎక్కువ స్ట్రెస్లో ఉంది, లేకపోతే ఆల్రెడీ జెనెటిక్ హిస్టరీ ఉంది, అంటే ఫాదర్కి కానివ్వండి మదర్కి కానివ్వండి, లేదన్నా ఏదైనా బ్లడ్ లైన్లో ఉంది అంటే కనుక వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. రైట్ డాక్టర్. ఒక కాలర్ ఉన్నారు, చంద్రశేఖర్ కడప నుంచి. నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు. సోరియాసిస్ సార్ నాది ప్రాబ్లం. అది చెప్పండి సార్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు సోరియాసిస్ ప్రాబ్లం అనేది ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉంది. కొన్ని మెడిసిన్స్ వాడుతున్న తగ్గుతుంది, కానీ సీజన్ బట్టి మారుతా ఉంది. చెప్పిన అన్ని నా దగ్గర ఆటోమేటిక్ గా ఉన్నాయి. చేప పొట్ట రాలిపోవడం అంట, మంట రావడం అంట, అది ఎక్కువ నవ్వు రావడం అంట, ఇలా జరుగుతుంది. దీనివల్ల క్యూర్ ఏదైనా పర్మనెంట్ క్యూర్ ఉంటుందా, లేదంటే లైఫ్ టైం ఉంటుందా మేడం? ఇది ఉంటుందండి, పర్మనెంట్ బెటర్మెంట్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే దీని లోపం, ఇది రావడానికి రీజన్ ఏంటి, మనకి లోపల సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే మన రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఇది వస్తుంది. సో మీ దగ్గర ఏదైతే మీరు మెడిసిన్స్ వాడుతున్నారో, టాపికల్ అప్లికేషన్స్, అంటే పై పూతలు కానివ్వండి, లేకపోతే స్టీరాయిడ్ బేస్డ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, వాడినప్పుడు ఏమవుతుందంటే టైం బీయింగ్కి పైన మీకు ఏవైతే ఎరప్షన్స్ కనిపిస్తున్నాయంటే పైన మీకు ఏదైతే చర్మ సమస్య కనిపిస్తుందో అది పైన వరకే వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు కొంత టైం వరకు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ రీఅపియర్, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అలా కాకుండా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, అంటే మనకు అది రావడానికి రీజన్ ఏంటి, అక్కడ దాని మూలాలు ఎక్కడ ఉన్నాయని చూసి మూలాల దగ్గర నుంచి ఇఫ్ ఇన్ కేస్ మనం ఆ వ్యాధిని తీసేసినట్టయితే కనుక కంప్లీట్గా బెటర్మెంట్ ఉంటుంది సార్. సో ఒక్కసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి. డాక్టర్ గారు, ఇప్పుడు మెంట్రికల్ చేసుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే వంశపారిపరంగా కావచ్చు, ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సో ఆల్రెడీ బ్లడ్ లైన్లో రన్ అవుతుంటే మేనరికంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ బ్లడ్ లైన్లో రన్ అవుతుంది అంటే మేనమామ కానివ్వండి, మేనత్త కానివ్వండి, లేకపోతే తాత కానివ్వండి, నానమ్మ వాళ్ళ అట్లా రిలేషన్ బ్లడ్ లైన్లో ఉంది అన్నట్టయితే కనుక కంపల్సరీ ఛాన్సెస్ ఉంటుందండి. సో మేనరికం చేసుకోవడం వల్ల కొన్నిసార్లు బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, కొన్నిసార్లు స్కిన్ ఇమ్యూన్ సిస్టమ్ లోవర్గా కూడా ఉంటుంది. సో డిఫరెంట్ ఎఫెక్షన్స్ ఉంటాయన్నమాట. సో బ్లడ్ లైన్లో కన్సిడరేషన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది, కాన్సింగ్వియస్ మ్యారేజెస్ కన్నా కూడా. అలాగే చిన్నపిల్లలకు వస్తే దాన్ని త్వరితగతిన క్యూర్ చేసే అవకాశం ఉందంటారా?
కంప్లీట్గా అండి. సో చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిన్నపిల్లల్లో కానివ్వండి, ముసలి వాళ్ళల్లో కానివ్వండి, ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లల్లోనే ఎఫెక్ట్ అయ్యారంటే, చిన్న వయసులోనే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది అంటే కనుక మనం వాళ్ళ హిస్టరీ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే మదర్ ఊమ్లో ఉన్నప్పుడు, అంటే గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళకి మదర్కి కంప్లీట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఏమైనా ఉండేనా, లేకపోతే వాళ్ళ బ్లడ్ లైన్లో ఉందా, ఇదంతా కూడా మెయిన్ రీజన్ తీసుకొని మనం దాంతోపాటుగా వాళ్ళ ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని దానికి మెడిసిన్ ఇచ్చినట్టయితే కనుక వాళ్ళ గ్రోత్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్గా జరగడమే కాకుండా వాళ్ళకి ఫర్దర్ లైఫ్లో ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. సో ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లల్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఇమీడియట్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కంప్లీట్ బెటర్మెంట్ ఉంటుంది. అలాగే సుజాత ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మేడం. సుజాత గారు నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. రీసెంట్ గా డెలివరీ అయిందండి నాకు. ఓకే అండి. నార్మల్ డెలివరీలో స్ట్రెస్ తగిలినప్పుడు చెవిలో ఎముక అడ్డం పడుతుంది వాయిస్. మామూలుగా డాక్టర్స్ అడిగితే ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు లేకపోతే లేదు అని చెప్తే, హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాను నేను 2-3 మంత్స్ నుంచి. ఓకే. సార్ చెప్పడం ఏంటంటే లేట్ గా ఇంప్రూవ్మెంట్ వచ్చిద్దమ్మా, వాడితే 1 ఇయర్ లోపు ప్రయోజనం ఉంటది, మీకు వాయిస్ బాగా వినపడిద్ది అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టా అనేది నేను కనుక్కోవాలనుకుంటున్నాను మేడం. సో మీకు ఇటువంటి కండిషన్స్కి కంపల్సరీ మీరు క్లినిక్కి మీ రిపోర్ట్స్, ప్రీవియస్ రిపోర్ట్స్ కానివ్వండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని వస్తేనే మనం కంప్లీట్ కేస్ అనేది చూడడానికి అవుతుందిమా. సో ఇన్ జనరల్గా కండిషన్స్ మనకు తెలియనప్పుడు నేను కంప్లీట్ అడ్వైస్ ఇవ్వలేను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని డైరెక్ట్గా మీరు వచ్చినారంటే కనుక క్లియర్గా నేను మిమ్మల్ని కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి అడ్వైస్ ఇవ్వచ్చండి. అలాగే మరో కాలర్ శ్రీకాంత్ అనంతపురం నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మా అబ్బాయికి తలలో చుండ్రు తెల్లగా వస్తుంది సార్, శాండల్ నుంచి ఉంది అది. ఓకే అండి. అది క్యూర్ కావడం లేదు మేడం, మామూలుగా ఇట్లా తల నుంచి రాల్స్తే అంత కింద కింద పొట్ట మాదిరి కొడుతూ ఉంటుంది. అది దానికి ఎట్లా రెమెడీ ఎట్లా అని అనుకుంటున్నాం. ఓకే అండి. సో దీన్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటామండి. సో ఇఫ్ ఇన్ కేస్ మనం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడినప్పుడు కానివ్వండి, లేకపోతే టైం బీయింగ్కి మాత్రమే మనకు రిలీఫ్ ఉన్నట్టుగా ఓన్లీ హెడ్ బాత్ చేసినప్పుడు రిలీఫ్ ఉంది, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే కనుక మనం అక్కడ డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. అది డాండ్రఫా లేకపోతే సోరియాటిక్, ఐ మీన్ లైక్ స్కాల్ప్ సోరియాసిస్ అనేసి. ఇఫ్ ఇన్ కేస్ డాండ్రఫ్ అయితే కనుక మీరు కంప్లీట్గా 2-3 మంత్స్ లేకపోతే మ్యాక్సిమమ్ ఆఫ్ ఇయర్ మీకు సీజనల్లో చేంజెస్ వస్తూ ఉంటాయి, దాంతోపాటుగా డ్రైనెస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో స్కాల్ప్ మీద, అంటే తల మీద ఎప్పుడైతే డ్రైనెస్ ఉంటుందో అప్పుడు డాండ్రఫ్ అనేది పెరుగుతుంది సార్. కానీ అదే ఇఫ్ ఇన్ కేస్ మనం స్కాల్ప్ సోరియాసిస్ తీసుకున్నట్టయితే కనుక వింటర్లో కానివ్వండి, రెయినీ సీజన్లో కానివ్వండి అగ్రవేషన్ ఉంటుంది. అంటే మరీ విపరీతమైన దురద రావటము, పెచ్చులు చేప పట్టులాగా రావటం, ఇవన్నీ కంపల్సరీగా ఎక్కువగా ఉంటాయి, నార్మల్ టైం కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయండి. సో ఒక్కసారి మీ బాబుని తీసుకుని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. అలాగే మరో కాలర్ అజయ్ ఖమ్మం నుంచి. నమస్తే అండి అజయ్ గారు. నమస్కారం అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నాకు 35 ఇయర్స్ బట్టి సోరియాసిస్ ఉంది సార్. ఓకే అండి. అయితే నేను ఒమ్మి హాస్పిటల్లో నాకు స్కాప్ ఇంజెక్షన్ ఇస్తాను మేడం, 31,000 రూపీస్, ఇప్పుడు 30 ఇంజెక్షన్లు ఇచ్చారు, ఏం తగ్గలే మేడం. సోరియాసిస్ కండి. అవునండి. ఓకే. క్యాప్ ఇంజెక్షన్ అని చెప్పి 31,300 పెట్టి ఇంజెక్షన్ ఇస్తున్నారు 1 మంత్కి 1. ఏం తగ్గట్లేదు మేడం, అస్సలు తగ్గట్లేదు. నా ఏజ్ 58 ఇయర్స్ మేడం. అసలు సో ఏజ్ ఇస్ నాట్ అన్ ఇష్యూ అండి. ఏ ఏజ్ వాళ్ళకైనా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ నుంచి సోరియాసిస్ ఉంటుంది కాబట్టి మీకు 100% బెటర్మెంట్ ఉండడం కన్నా కూడా ఆల్మోస్ట్ మీరు ఒక 60-70% విత్ రిలీఫ్ ఫ్రమ్ ద సిమ్టమ్స్ ఉంటారని చెప్పొచ్చు. అండ్ మిమ్మల్ని పర్సనల్గా ఎగ్జామిన్ చేసినట్టయితే కనుక కంప్లీట్ రివ్యూ ఇవ్వచ్చండి. సో ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్, సో దట్ వాళ్ళు మీకు కంప్లీట్గా కేస్ ఎడిట్ చేసిన తర్వాత మీకు ఎందుకు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఎందుకు ఎఫెక్టివ్గా లేదు, రీజన్ ఏంటి, మెయిన్ కాజ్ ఏంటి అనేది చూసి దాని ప్రకారంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సార్. మేడం ఇప్పుడు అలాగే 60 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా క్యూర్ అయ్యే అవకాశం ఉందా?
అంటే వాళ్ళు ఇమ్యూనిటీ అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ అండి. సో ఇన్ జనరల్ టర్మ్స్లో క్యూర్ అంటే మనకు 100% అంటే మళ్ళీ అది తిరిగి రాదు అండ్ ఇంకా కంప్లీట్నెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ని క్యూర్ అంటామండి. సో మనం అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళలో క్యూర్ కంటే ఎక్కువగా కూడా బెటర్మెంట్ ఉంటుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అంటే లైక్ ఆల్మోస్ట్ 60 దాటిన తర్వాత వాళ్ళ క్వాలిటీ, అప్పుడు వాళ్ళు బాధపడేదానికంటే ఆ బాధని కొంతవరకు తగ్గించవచ్చు. ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఆ బాధను తగ్గించవచ్చు. 100% బెటర్మెంట్ ఉంటుంది 60 అబోవ్ వాళ్ళల్లో అన్నా కూడా 80% బెటర్మెంట్ ఉంటుంది విత్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ అంతా కూడా నార్మల్గా లీడ్ చేయొచ్చు. రైట్ అండి. ఇప్పుడు బ్రేక్ తీసుకుని మౌనిక గుప్త గారు ఇప్పటి వరకు సూర్యాసిస్ గురించి చెప్పుకున్నారు, ఇప్పుడు బుల్లి విటిలిగో దీనికి సంబంధించి ఏం చెప్తారు? సో బుల్లి అంటే జనరల్గా మనకి బాడీలో కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఏరియా వరకు వైట్ ఉండి, ఒక స్పెసిఫిక్ ఏరియా బ్లాక్ ఉండి, మళ్ళీ అట్లా ఇర్రెగ్యులర్ ప్యాచెస్లో ఉంటూ ఉంటాయి. సో దీన్ని మనం బొల్లి అని చెప్పొచ్చు అండి. సో ఇది జనరల్గా తీసుకున్నట్టయితే కనుక మన బాడీకి అంటే మన స్కిన్కి రెగ్యులర్గా కలరింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి మన బాడీలో, మెలనిన్ అని చెప్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ మన బాడీలో ఆ మెలనిన్ కంటెంట్ అనేది తగ్గిపోయింది అన్నట్టయితే కనుక మనకి వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో జనరల్గా దీన్ని ల్యూకోడర్మా అని కూడా చెప్తుంటారు. ల్యూకో అంటే వైట్ అనమాట, డర్మా అంటే స్కిన్. సో వైట్ కలర్ స్కిన్ కానివ్వండి, వైట్ కలర్ ప్యాచెస్ కానివ్వండి ఇర్రెగ్యులర్గా మన బాడీ మీద వచ్చినాయి అంటే కనుక మనం దీన్ని విటిలిగో లాగా కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ చిన్నపిల్లల్లో కొంచెం లైట్ వైట్ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ దాన్ని విటిలిగో లాగా తీసుకోవద్దు. సో దాన్ని మనం ఇఫ్ ఇన్ కేస్ ఇంటెస్టైనల్ వామ్ ఇన్ఫెస్టేషన్ ఏదైనా ఉన్నా కానివ్వండి, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా కానివ్వండి, అది కన్సిడర్ చేయాల్సింది ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బొల్లిని మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే క్లియర్ కట్ మార్జిన్స్ ఉంటాయండి. సో ఇది క్లియర్గా మనం గీత గీసినట్టుగా మార్క్ చేసినట్టుగా ఉంటుంది అనమాట ప్యాచ్. వైట్ కలర్ స్కిన్కి అలాగే డార్క్ కలర్ స్కిన్కి క్లియర్ డిమార్కేషన్ ఉంటుంది. దాంతోపాటుగా ఏరియా వైజ్గా కూడా కొంతమందిలో మనకి ఇఫ్ ఇన్ కేస్ లెఫ్ట్ సైడ్ వస్తే అదే కూడా రైట్ సైడ్ వచ్చే ఛాన్సెస్, అలాగే రెండు వైపులో ఒకటే టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఒక సైడ్ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని సిమెట్రిక్ ఆర్ అసిమెట్రిక్ అని చెప్తుంటాం. ఇలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం బొల్లి అని చెప్తూ ఉంటాం. ఇది కొంతమందికి వంశ పర్యాపరంగా రావచ్చు, లేదు అంటే ఇఫ్ ఇన్ కేస్ సన్ ఎక్స్పోజర్ సరిగ్గా లేదు అన్న వాళ్ళల్లో కూడా రావచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లాగా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటామండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంది, దాంతోపాటు మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బాడీ లైన్ ఐ మీన్ లైక్ బ్లడ్ లైన్లో కూడా ఉంది అంటే కనుక ఆల్మోస్ట్ 80-90% ఛాన్సెస్ ఉంటుంది పిల్లలలో కూడా మనం ఈ కంప్లైంట్స్ చూడొచ్చు అండి. అలాగే హైదరాబాద్ నుంచి ఇమ్రాన్ కాల్ చేశారు. నమస్తే అండి ఇమ్రాన్ గారు. నమస్తే సార్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. డాక్టర్ గారికి నేను ప్రాబ్లం చెప్తున్నాను సార్. హలో చెప్పండి. ఆ మేడం ఫైల్స్ కి ట్రీట్మెంట్ మీ దగ్గర ఎలా ఉంది సార్? కంప్లీట్గా బెటర్మెంట్ ఉంటుంది సార్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డైట్ ఇంకా మెడికేషన్ రెగ్యులర్గా వాడినట్టయితే కనుక కంప్లీట్ బెటర్మెంట్స్ ఉంటాయి. సో అది ఏ గ్రేడ్లో ఉంది, ఎంతవరకు మీకు పెయిన్ ఉంది, బ్లీడింగ్ ఉందా, ఇవన్నీ కూడా మనం కేస్ హిస్టరీ బేస్ చేసుకొని చెప్పొచ్చు సార్. బేగంపేటలో మనకు ఎస్పీ రోడ్లో మన బ్రాంచ్ ఉందండి, అక్కడికి వచ్చేయచ్చు. రైట్ అండి. ఈ బుల్లికి కానీ సోరియాసిస్ కానీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ద్వారా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అంటే దాని టైమ్ ఆఫ్ పీరియడ్ మీరు? సో జనరల్గా ఇప్పుడు పేషెంట్స్ మనం మాట్లాడిన వాళ్ళలో కొంతమంది 30 ఇయర్స్ నుంచి ఉంది అని చెప్తున్నారు, కొంతమంది 5-6 ఇయర్స్ నుంచి ఉంది లాంగ్ టర్మ్ నుంచి. సో మనకి ఇది జనరల్గా రాగానే ఇది మనకి సోరియాసిస్ అనేది చాలా తక్కువ మందిలో ఐడెంటిఫై చేస్తారు అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు మెడికల్ ఫీల్డ్కి రిలేట్ అయినే తప్పితే చాలామంది వరకు అది ఏంటో, ఎందుకు అలా వస్తుందో, నాకు ఏమైనా దెబ్బ తగిలిందా, ఇది కండిషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలా కొంతవరకు డిలే చేస్తూ ఆ టైం బీయింగ్కి పైన పూతలు ఏదన్నా పెట్టేసుకొని అప్లికేషన్ అంటే కొంతమందికి మనం కొంచెం ఆయిల్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసినా, ఆలివ్ ఆయిల్ అప్లై చేసినా కానీ ఆ ప్యాచ్ మనకు కనిపించదు, కొంతవరకు బెటర్మెంట్ ఉంటుంది. సో డ్రై స్కిన్ ఏమో అనేసి అలా కవరప్ చేస్తూ ఉంటారు. సో అది లాంగ్ టర్మ్ వరకు వెళ్ళినప్పుడు మాత్రమే, అది బాడీ అంతా స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది సో అది సోరియాసిస్ అని చెప్పేసి. సో అలాంటి కండిషన్స్లో ఇఫ్ ఇన్ కేస్ మనము రూట్ కాజ్ ఏంటి అనేది మనం చూసినట్టయితే కనుక దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో రూట్ కాజ్ ఏం లేదు జెనెటిక్ హిస్టరీలో అంటే ఫ్యామిలీ లైన్లో రన్ అవుతుంది అంటే కూడా దాని ప్రకారంగా అంటే వాళ్ళ బాడీ సిమ్టమ్స్ ఎలా ఏ విధంగా ప్రజెంట్ చేస్తుందనే దాన్ని బట్టి మనం మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందరికీ అందరి పేషెంట్స్ అంటే సోరియాసిస్ పేషెంట్స్ అందరినీ తీసుకున్నా కానివ్వండి,
ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. కొంతమందికి ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి స్క్రాచ్ చేసినప్పుడు బ్లడ్ రావడం ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ ఉంటుంది, కొంతమందికి పొట్టు రావడం ఒక్కటే ఉంటుంది, ఇచ్చింగ్ ఉండదు, ఏమీ ఉండదు. సో ఎవరిలో ఎటువంటి ప్రెజెంటేషన్ ఉంటుందో వాళ్ళకి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో అలాగే విటిలిగో కేసెస్లో కూడా సేమ్ థింగ్ అనమాట. సో ఎవరిలో ఎటువంటి ప్రెజెంటేషన్ ఉంటుంది, కొంతమందికి స్పాట్ ఒకటి చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చి ఇప్పటివరకు అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, కొంతమందికి జస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక స్పాట్ వచ్చింటే ఇప్పటికీ కొత్తగా ఒక 5-6 స్పాట్స్ వచ్చేస్తుంటాయి. సో వాళ్ళ డిసీజ్ ప్రోగ్రెషన్ని బట్టి, అలాగే వాళ్ళ డిసీజ్ ఎంత సివియర్టీగా ఉన్న దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒకటే మెడిసిన్ కాకుండా ఎవరికి ఎలాంటి మెడిసిన్ సూట్ అవుతుందో అలాంటి మెడిసిన్ ఇవ్వడమే మనం కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అని చెప్తూ ఉంటాం. సో ఇది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తామండి. అలాగే ఒంగోలు నుంచి సాయి భాస్కర్ గారు కాల్ చేశారు. నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుగా ఉందండి. ఈ సోరియాసిస్ కానీ బుల్ కానీ ఏది ప్రమాదకరం అని మీరు భావిస్తారు? సో ఏదైనా కూడా ఈ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రమాదకరం అంటే మనకి సోరియాసిస్లో మనం కండిషన్స్ ఎక్కువ చూస్తుంటాం. బొల్లిలో అంటే జస్ట్ అక్కడ వైట్ ప్యాచెస్ కనిపిస్తుంది, దానికి ఎటువంటి ఇచ్చింగ్ కానివ్వండి, బర్నింగ్ కానివ్వండి ఏది ఉండదు. కాబట్టి కాస్మెటిక్ పరంగా అంటే చూడడానికి మంచి లేదు అని ఒక దాంతో మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. కానీ అదే సోరియాసిస్ విషయానికి వచ్చినట్టయితే కనుక వాళ్ళకి 24/7 ఇచ్చింగ్ ఉండడం అంటే దురద ఉండడం కానివ్వండి, గోకాలు అనిపించడము, దాంతోపాటు రక్తం రావటము, మంటలు ఉండటము, దాంతోపాటు వాళ్ళ అపియరెన్స్ ఆఫ్ ద స్కిన్ కూడా డిఫరెంట్గా ఉండడము, సో వాళ్ళ షైనెస్ ఫీలింగ్ సైకలాజికల్గా ఎక్కువ దెబ్బతింటారు. సో మనకి ఏదైనా స్కిన్ డిసీజెస్లో చూసుకున్నట్టయితే కనుక వాళ్ళు ఫిజియలాజికల్గా కన్నా కూడా సైకలాజికల్గా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళ అపియరెన్స్ సరిగ్గా లేకపోయేసరికి వాళ్ళకి మైండ్ డిస్టర్బెన్సెస్ ఉండడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ రావటము, ఇదంతా తోటి డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే సోరియాసిస్ తీసుకున్నట్టయితే కనుక ఫర్దర్గా మనం సరిగ్గా ట్రీట్ చేయలేదు అన్నట్టయితే, ఓన్లీ పైపూతలు తీసుకో మాత్రమే అప్లై చేసుకొని బెటర్మెంట్ ఉంది అనుకుంటున్నాము అన్నట్టయితే కనుక అది ఫర్దర్గా జాయింట్స్కి కూడా ఎఫెక్ట్ అయిపోయి సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటుందండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సోరియాసిస్ కొంచెం ఎక్కువగా ఫేటల్ అన్నట్టుగా చెప్పొచ్చు. అలాగే గుంటూరు నుంచి పుల్లారెడ్డి గారు కాల్ చేశారు. నమస్తే అండి. కాల్ ఇది కూడా కట్ అయినట్టుందండి. యాక్చువల్గా సోరియాసిస్ కానీ బుల్ కానీ జెండర్ వైజ్ ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు? సో సోరియాసిస్ కానివ్వండి, జెండర్ బొల్లి కానివ్వండి, జెండర్ వైజ్ కన్నా కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బేస్డ్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో ఎలా ఉంటుందంటే ఇమ్యూన్ సిస్టమ్ బేస్ మీద ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంది, లేకపోతే వాళ్ళు సరిగా అయిన న్యూట్రిషనస్ ఫుడ్ తీసుకోవట్లేదు, ఎక్కువసేపు ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, వాళ్ళకి రెగ్యులర్ డైట్లో వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ ఉండట్లేదు, అలాగే నరిష్మెంట్ లేదు అన్నట్టయితే కనుక వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. సో జెండర్ బేస్డ్ ఆర్ ఏజ్డ్ బేస్ కన్నా కూడా ఇమ్యూనిటీ బేస్డ్ ఎక్కువగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ సోరియాసిస్ కానివ్వండి, విటిలిగో కానివ్వండి, ఏజ్ మెన్ లైక్ ఇమ్యూన్ సిస్టమ్ బేస్డ్గా చెప్పొచ్చు. సో ఇమ్యూన్ సిస్టమ్ ఎవరిలో తక్కువ ఉంటుందో వాళ్ళలో తొందరగా ఎఫెక్ట్ అవుతారు. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి కండిషన్స్ అయినా వాళ్ళు ఫేస్ చేయగలుగుతున్నారు అంటే కనుక ఎటువంటి స్కిన్ ఎఫెక్షన్స్ ఉండవండి వాళ్ళలో. రైట్, నెక్స్ట్ కాలర్ వజ్రాలు ఫ్రమ్ ఆలగడ్డ. నమస్తే అండి. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. సార్ మా పాపకు 13 సంవత్సరాలు సార్. ఓకే అండి. మా పాపకు కెరిచర్ ఉంది మేడం, ఇది మా మా వంశంలో ఇద్దరు ముగ్గురికి ఉంది అట్లాగే. ఓకే, ఏమవుతుంది? దానికి కొడిచర్మం మేడం, అంటే చర్మం ఒక 15 రోజులకు ఒకసారి చేప పొట్టు కాదు లేచిపోతుంటుంది, నవ్వాలి కానీ దుర్గలు కానీ అటు చేయకుండవు. దీనికి సొల్యూషన్ మేడం, మేము అయితే నువ్వులు వాడుతుంటాము, అలోవెరా క్రీమ్ వాడుతుంటాం మేడం, ఈ రెండు వాడుతున్నాము కానీ అది తగ్గడం లేదు మేడం. ఓకే అండి. సో మీ నువ్వుల నూనె కానివ్వండి, అలోవెరా కానివ్వండి, టైం బీయింగ్కి మాత్రమే అంటే అప్పటి వరకు మాత్రమే రిలీఫ్ ఇస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా బెటర్మెంట్ ఉంటుంది సార్. సో ఒక్కసారి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని పాపను తీసుకొని వెళ్ళండి, అక్కడ వాళ్ళు కేసు తీసుకోవడం, దాంతోపాటుగా మీరు ప్రీవియస్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఇప్పించుంటే కనుక అవన్నీ ట్రీట్మెంట్స్ హిస్టరీ చూపించినట్టయితే కనుక అక్కడ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు ఎంత టైం డ్యూరేషన్ తీసుకోవాలి, ఎంతవరకు బెటర్మెంట్ ఉంటుంది అనేసి కండిషన్లో. అలాగే ఫుడ్ సప్లిమెంట్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే,
సో ఏదైనా కూడా మనకి ఇన్ జనరల్గా స్కిన్ ఇరిటేషన్ ఉంది, ఇచ్చింగ్ ఉంది, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ నరిష్డ్గా ఉంచుకోవడం, అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడము, మన బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ తీసుకోకూడదు ఏంటి అంటే కనుక శనగపప్పు కానివ్వండి, శనగపిండి కానివ్వండి, ఆలుగడ్డ, వంకాయ, చింతపండు, ఏదైనా పులుపు ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు అవాయిడ్ చేస్తే ఈ ఇచ్చింగ్ కానివ్వండి మనకు కంట్రోల్లో ఉంటుంది. లేదు మనం అన్నీ తినేస్తున్నాము, నాన్ వెజ్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాం అంటే కనుక కంపల్సరీ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుందండి. సో అలా కాకుండా హైడ్రేటెడ్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, దాంతోపాటుగా న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బెటర్మెంట్ ఉంటుంది. అండ్ ఏదైనా కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే బెటర్మెంట్ ఉంటుందండి. అలా అని వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ చెప్పారు కదా అనేసి డైలీ కానివ్వండి, ప్రతి పూట అదే తింటున్నారంటే కూడా అది కొంచెం హైపర్ విటమినోసిస్లోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా రిక్వైర్డ్ క్వాంటిటీస్ ఆఫ్ ద ఫుడ్ మాత్రమే తీసుకోవాల్సింది ఉంటుంది. అలాగే బెంగళూరు నుంచి హారిక గారు కాల్ చేశారు. నమస్తే అండి హారిక గారు. నమస్తే అండి. చెప్పండి మీ ప్రాబ్లం. యాక్చువల్గా మేము హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం సార్ హస్బెండ్ కి. ఓకే అండి. అయితే లెగ్స్ దగ్గర ఫుల్ రికవరీ అయిపోయింది, మోషన్స్ దగ్గర లైట్ గా ఉంది మేడం. ఓకే అండి. ఓకే. అది మోచేతి దగ్గర కొంచెం తగ్గడం లేదు, అది అదే ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతున్నాము. లెగ్స్ దగ్గర మాత్రం మొత్తం తగ్గిపోయింది. ఓకేమా. సో ఎప్పుడైనా కూడా మనకి స్కాల్ప్ కానివ్వండి, అంటే తల మీద కానివ్వండి, మో చేతులు కానివ్వండి, మో కాళ్ళు కానివ్వండి, ఈ 3 spots అనేది మనకి చాలా టఫ్ స్పాట్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ 3 spots ఉన్న కంప్లైంట్స్ తగ్గడం అంటే కొంచెం లాంగ్ టైమ్ డ్యూరేషన్ పడుతుందిమా. దాంతోపాటుగా మీరు రెగ్యులర్గా అదేంటి డైట్ ఫాలో అవ్వాల్సింది ఉంటుంది. నాన్ వెజ్ ఏదైనా తీసుకుంటున్నారంటే కంప్లీట్గా నాన్ వెజ్ ఆపేసేయండి. ఇంకా దాంతోపాటుగా ఫుడ్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడంతో పాటుగా మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేయండి. అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్కి వెళ్ళండి, అంటే ఏదో తెప్పించుకోవడం మెడిసిన్ అట్లాంటిది కాకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించి కండిషన్ చూయించి వాళ్ళని చెప్పి కంప్లైంట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మెడిసిన్ తీసుకోవడం లాంటిది చేయండి మా. కంప్లీట్గా బెటర్మెంట్ ఉంటుంది, కొంచెం టైం టేకింగ్ ఉన్నా కానీ కంప్లీట్గా బెటర్మెంట్ ఉంటుంది. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అవకాశాలు కూడా ఉందని అంటున్నారు. సోరేసిస్ కానీ బుల్లి కానీ వ్యాయామం కావచ్చు లేకపోతే యోగా కావచ్చు, వీటి ద్వారా క్యూర్ చేసుకునే అవకాశం ఉందంటారు. మనకి ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ ఉంది, స్ట్రెస్ ఉంది, వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉంది, వాళ్ళ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ ఇవన్నీ చేస్తారు. సో చేసినప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది కానీ ఆల్రెడీ అయిన ఎఫెక్షన్స్కి కంపల్సరీ మనకి మెడిసిన్ హెల్ప్ అనేది అవసరం ఉంటుంది. సో ఓన్లీ యోగా చేయడం వల్ల మొత్తం క్లియర్ అవుతుంది అని కాదు. సో యోగా అలాగే ట్రీట్మెంట్, మెడిసినల్ ట్రీట్మెంట్ కూడా 2 parallel జరుగున్నాయంటే కనుక తొందరగా బెటర్మెంట్ ఉంటుంది అండ్ 100% ఉంటుంది. అలా అని ఏదన్నా ఒక్కటి మాత్రమే చేసినట్టయితే కనుక 50-50 రిజల్ట్ ఉంటుందండి. సో ఈ విధంగా చెప్పొచ్చు మనం, యోగా ఇంకా ట్రీట్మెంట్ 2 కూడా పారలల్గా తీసుకున్నట్టయితే బెటర్మెంట్ ఉంటుంది. అలాగే ఒబిసిటీ పేషెంట్స్ అండి ముఖ్యంగా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు వెయిట్ కట్ ఆఫ్ చేసుకునే విధంగా వాళ్ళు తీసుకోవాల్సింది ఉంటుంది జాగ్రత్తలు. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కూడా వాళ్ళలో ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే సోరియాసిసే కానివ్వండి, ఆర్థరైటిసే కానివ్వండి, వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు కంపల్సరీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సింది ఉంటుంది, లేకపోతే వాళ్ళు సెల్ఫ్గా స్టార్టింగ్ అంటే ఒక ఫస్ట్ మంత్లో అట్లీస్ట్ బై 3 kgs వెయిట్ లాస్ అవ్వాలి, నెక్స్ట్ మంత్లో అట్లీస్ట్ బై 5 kgs వెయిట్ లాస్ అవ్వాలని ఒక పర్టికులర్ గోల్ పెట్టుకొని వాళ్ళు వెయిట్ డిక్రీజ్ అవుతూ దాంతోపాటుగా ఇఫ్ ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే కనుక మెడిసిన్ మన దగ్గర కూడా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో అలా తీసుకోవడం వల్ల కంప్లీట్గా ఫస్ట్ వాళ్ళు వెయిట్ వాళ్ళు అండర్ కంట్రోల్ వచ్చింది అంటే కనుక వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు సైకలాజికల్గా కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూడా మనము సోరియాసిస్ కండిషన్స్లో బెటర్మెంట్ ఇవ్వచ్చు. అలాగే బొల్లికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటండి? సో బొల్లికి కూడా మనము ఏదైనా కూడా మనకి మన దగ్గర ట్రీట్మెంట్ అన్నీ కూడా పిల్స్లోనే ఇస్తూ ఉంటామండి. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఆ పర్టికులర్ పేషెంట్ ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు బొల్లి వచ్చింది, కొంతమంది స్కిన్ నాకు అలా కనిపిస్తుందని ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అది ఒక వ్యాధి నాకు వచ్చింది అన్న దానికి ట్రీట్మెంట్ కావాలి అనుకుంటుంటారు,
కొంతమంది ఏదో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కనిపిస్తుంది అంటున్నారు తీసుకోవాలి ట్రీట్మెంట్ అని తీసుకుంటుంటారు. సో ఎవరు ఏ విధంగా మనతో మన దగ్గరికి ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారు అంటే వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు ఆ డిసీజ్ అనేది చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఏదైనా కూడా మనం పిల్స్ ఇంటర్నల్ మెడికేషన్ ద్వారానే ఇస్తాం మెడిసిన్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ మౌనిక గుప్తా గారు. బుల్లిక్ కావచ్చు లేకపోతే సోరిసిస్ సంబంధించి చాలా వివరంగా చెప్పారు దానికి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్.